हेलो व्यूवर्स, वेलकम बैक टू माय चैनल। टुडे दाल बाटी ఎలా చేసుకోవాలో ఒక రాజస్థానీ ఆవిడ రాజస్థాన్ స్పెషల్ మనకి చేసి చూపిస్తున్నారు। ఓకే, చూద్దాం ఎలా చేయాలో। 4 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుని దీనిలో ఆయిల్ సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి। 1/2 కప్ అలా ఆయిల్ యాడ్ చేసుకుని అండ్ 2 or 3 స్పూన్స్ ఆఫ్ salt ఇప్పుడు బా మిక్స్ చేసుకోవాలి। దీని మొత్తం ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లో లైట్ లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి। మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చపాతీ ముద్దని। వాటర్ అండర్ గ్లాస్ వాళ్ళు కలిపే స్టైల్ వేరేగా ఉంది కదా। ఆవిడ రాజస్థానీ ఆవిడ మా ఇంట్లో ఉంటారు, బాగా చేస్తారు వంటలన్నీ, చాలా బాగుంటాయి, వాళ్ళే వేరేగా ఉంటాయండి। అందుకే నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను ఎలా చేసుకోవాలో। ఇదంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ రౌండ్స్ గా చేసుకోవాలి, బాల్స్ లాగా। చపాతీ ముద్ద కన్నా ఇంకా పెద్దగా చేసుకోవాలండి, చాలా గట్టిగా అద్దుకొని రౌండ్స్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకుని ఈ మెషిన్ అండి, దీనికి కింద ఓపెన్ ఉంది చూసారా, ఆ దానిలో నుంచి ఫైర్ వస్తుంది। మనం దగ్గర ఉన్నాయి అయితే క్లోజ్డ్ గా ఉంటాయి కదా, ఇలాంటిది బయట కొనుక్కోవాలనుకుంటా సెపరేట్ గా ఉంటది ఇవి దాల్ అదే బాటీ చేసుకోవడానికి। దీనిపైన ఈ చపాతీ ముద్దలు ఉన్నాయి కదా, ఇవి అరేంజ్ చేసి మొత్తం అన్ని అరేంజ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 1/2 అవర్ అలాగా ఉంచుకోవాలి। మధ్యలో మధ్యలో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి, దీని అలా పక్కన పెట్టేసి దాల్ ఎలా చేసుకోవాలో చూద్దాము। దీనిలోకి కర్రీ పప్పు 2 కప్స్ ఆఫ్ పెసరపప్పుకి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దానిలో 2 స్పూన్స్ ఆఫ్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ salt కరివేపాకు, పసుపు 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, పచ్చిమిరపకాయలు ఓ 3 యాడ్ చేసుకోండి। ఇది బాగా ఉడికిన తర్వాత ఇవన్నీ వేయాలి, పప్పు ఉడికిన తర్వాత। ఇప్పుడు వేరే పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఇంగువ 2 స్పూన్స్, ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ లో యాడ్ చేసుకుని దీనిలో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, ఇంకా కరివేపాకు, టొమాటో ఈ రెండు యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ గా ఉడికిన పప్పు ఉంది కదా ఇందాకది, అది దీనిలో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి।
ఓకే అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో మొత్తం యాడ్ చేసుకొని పప్పుని ఇది బా వాటరీగా సూప్ లా చేసుకుంటారండి వాళ్ళు అవి చపాతీ ముద్దలు ఉన్నాయి కదా అవి కొంచెం మందంగా ఉంటాయి కదా బాటి అందుకే ఇది బా సూప్ లా చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ గా దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకొని అయిపోయింది దాల్ ఇప్పుడు బాటి ఎలా ఉన్నాయో చూద్దాము ఫ్రై అయిపోయి కదా ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇవి ఓవెన్ లో చేసుకోవచ్చండి లేదంటే కేక్ చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రొసీజర్ లో చేసుకోవచ్చు కానీ ఈ మెషిన్ ఉంటే మాత్రం బాగా వస్తది అనుకుంటా ఆవిరి కాదు వేడికి ఉడికినవి చాలా హెల్తీ ఫుడ్ అండి దీన్ని దానిలో దాల్లో నంచుకొని తింటే చాలా బాగుంది టేస్ట్ ఇంగువ వెల్లుల్లిపాయి ఎక్కువ వేయడం వల్ల మనం వండుకున్న పెసరపప్పు చారలా లేదు ఇది చాలా బాగుంది కన్ఫర్మ్ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా చేసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్ లా కూడా దీన్ని చేసుకొని తినొచ్చు చాలా బాగుంది